హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఇది ఎస్పీవి ఎడ్యుకేషన్ వరల్డ్. టుగెదర్ వి క్రియేట్ ఎ బెటర్ వరల్డ్. కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో మనకి తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ లోను మీ క్లాసెస్ అవైలబిలిటీలో ఉంటుంది. వీఓ నుంచి గ్రూప్ 1 ఏపీపీఎస్సీ బ్యాంకింగ్ మరియు ఐఏఎస్ లెవెల్ వరకు అన్ని చాప్టర్స్ మీకు దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ టాపిక్ ఏం చేస్తున్నామంటే వేర్, వాట్, హూ, వై, వెన్ అనే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. మీకు కలిగే ప్రతి ఒక్క క్వశ్చన్, ఒక టాపిక, కరెంట్ అఫైర్స్ లో కానీ రీసెంట్ ఇష్యూస్ లో ఉన్నవన్నీ మనం చూస్తాం. ఈ రోజు ఏంటంటే గజా సైక్లోన్. గజా సైక్లోన్ ఏంటి? మనం రీసెంట్ గా ఒక 10 రోజులుగా గజా సైక్లోన్ వస్తుంది అది ఇది అనేసి చాలా న్యూస్ లో చూస్తున్నాం. అది యూటర్న్ వేసి మన ఏపీకి కూడా, సౌత్ ఏపీకి రాకుండా మళ్ళీ చెన్నై, సౌత్ తమిళనాడుకి రీచ్ అయింది. సో ఇప్పుడు సైక్లోన్ అంటే ఇది గజా కాదు మనం చూడబోయేది. సైక్లోన్ అంటే ఏంది? సైక్లోన్ అంటే ఏకల టైప్స్ ఏంది? వేర్, ఎక్కడ తయారవుతుంది? హౌ, ఎలా పేర్లు ఎలా పెడతారు? మూమెంట్ ఎలా అవుతుంది? ఎఫెక్ట్స్ ఎలా అవుతుంది? స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇంకా గజా సైక్లోన్ చివరిగా మనం చూస్తాం ఇండియన్ సైక్లోన్స్ ఏవేవి, దాని యొక్క ఎఫెక్ట్స్ ఏంది అని ఒక పూర్తిగా. సైక్లోన్ అంటే ఇంతకు మించిన టాపిక్ మీకు ఏ ఎగ్జామ్ లో కానీ ఎక్కడ కానీ జనరల్ నాలెడ్జ్ కూడా ఉండదు అన్నట్టుగా డీల్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. సైక్లోన్స్ లో రెండు రకాలు ఉంటాయి, టెంపరేట్ సైక్లోన్ మరియు ట్రాపికల్ సైక్లోన్. టెంపరేట్ సైక్లోన్ ఏంటనేది మనం చూద్దాము. టెంపరేట్ సైక్లోన్ వచ్చేసి మోస్ట్లీ సబ్ ట్రాపికల్ జోన్ కాకుండా, చూడండి ఇక్కడ చూసాము ఈ డయాగ్రామ్ చూసుకోండి ఒకసారి క్లియర్ గా. ఇక్కడ ఇది ఈక్వేటర్, ఇది సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ జోన్, ఇది సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ జోన్. ఇక్కడ ట్రేడ్ విండ్స్ వస్తాయి ఈ డైరెక్షన్ లో, ఇక్కడ నుంచి ఈస్ట్ సైడ్ నుంచి ట్రేడ్ విండ్స్ వస్తాయి. సో ఇలా వచ్చేటప్పుడు ఇదేంటంటాము మనం ఈస్టర్లీస్, ఎందుకంటాం ఈస్ట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఈస్టర్లీస్, వెస్ట్ నుంచి వస్తే దాన్ని వెస్టర్లీస్ అంటాం. కాకపోతే ఈ ట్రేడ్ విన్స్ ఈ జోన్ లో, ఈ ప్రాంతంలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి, ట్రాపిక్ ఆఫ్ క్యాంప్రికోన్ కి ఈ మధ్యలో ఫామ్ అయ్యే తుఫాన్లను ఏమంటామంటే ట్రాపికల్ సైక్లోన్ అంటాము. అదే కాకుండా ఈ జోన్ లో కాకుండా మిగతా ఎక్కడైనా గానీ ఫామ్ అయిందంటే తుఫాను, దాన్ని ఏమంటామంటే సబ్ ట్రాపికల్ లేదంటే టెంపరేట్ సైక్లోన్స్ అంటాము. ఇక్కడ వెస్టర్లీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఈ రెండు రకాల సైక్లోన్స్ వస్తుంది మనకి. సో ఇప్పుడు మనం చూద్దాము. సో టెంపరేట్ సైక్లోన్ అంటే ఏంటండి? యాక్చువల్లీ ట్రాపికల్ అంటే మనం నెక్స్ట్ చూద్దాము. టెంపరేట్ అంటే ఇది ఎవాపరేషన్ వల్ల కాదండి, ఒక పక్క విండ్ వస్తుంది, కూల్ విండ్ వస్తుంది, ఒక పక్క వామ్ విండ్ అంటే వేడి గాలి, ఒక చల్లటి గాలి వస్తుంది. ఈ రెండు ఒకదానికి ఒకటి కొల్లైడ్ అయినప్పుడు, రెండు ఒకదాని ఇప్పుడు చల్లటి గాలికి కొద్ది బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కిందకు వస్తుంది, కానీ ఈ వేడి గాలి వచ్చేసి కొద్ది బరువు తక్కువ ఉంటుంది కదా, అది చల్లగాలి పైన వెళ్తుంది. ఇది సబ్ ట్రాపికల్ రీజియన్ లో, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన అలా జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏంటంటే ఒకదానికి ఒకటి ఒకటి క్రాస్ అయ్యి ఒక రొటేషన్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇలా రొటేషన్ లాగా ఫామ్ అవుతుంది. అదే కాకుండా దీని షేప్ ఎలా ఉంటుంది అంటే కమా షేప్ లో. ఓకే, టెంపరేట్ సైక్లోన్ షేప్ ఎలా ఉంటుంది? కమా షేప్ లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇటు పక్క కోల్డ్ విండ్ వస్తుంది, ఇటు పక్క వామ్ విండ్ వస్తుంది, కానీ రెండు ఒకదానికోటి కొలైడ్ అయ్యి లాస్ట్ కి ఏమవుతుంది, వామ్ విండ్ వచ్చేసి కోల్డ్ విండ్ పైకి మూవ్ అయ్యి తర్వాత రొటేట్ అవుతుంది. ఇది టెంపరేట్ సైక్లోన్. ఇంతకన్నా డీప్ వచ్చేసి మళ్ళీ ఎప్పుడైనా చూద్దాము. ఇప్పుడు జస్ట్ ట్రాపికల్ సైక్లోన్ టాపిక్. ఇంకోటి ఇప్పుడు యాంటీ సైక్లోన్ ఒక కాన్సెప్ట్ ఉంది. యాంటీ సైక్లోన్ అంటే ఏంది? సైక్లోన్ అంటే ఎప్పుడు సెంటర్ వచ్చేసి లో ప్రెషర్ ఉంటుంది, గాలి వచ్చేసి ఇన్వర్డ్ గా అంటే ఆ లోపలకు వస్తుంది, వీస్తుంది గాలి. అదేలాగా మనము యాంటీ సైక్లోన్ తీసుకున్నామంటే సెంటర్ లో వచ్చేసి హై ప్రెషర్ ఉంటుంది, అంటే సైక్లోన్ కి ఆపోజిటే యాంటీ సైక్లోన్, సెంటర్ కి హై ప్రెషర్ ఉంటుంది, మరి గాలి వచ్చేసి సెంటర్ నుంచి బయటకు వెళ్తుంది, విండ్ వచ్చేసి సెంటర్ నుంచి బయటకు వెళ్తుంది. రొటేషన్ వచ్చేసి నార్థన్ హెమిస్ఫియర్ లో ఎలా ఉంటుందో చూద్దాం. నార్థన్ హెమిస్ఫియర్ లో వచ్చేసి సైక్లోన్స్ వచ్చేసి యాంటీ క్లాక్ వైస్ రొటేట్ అవుతుంది, అదే యాంటీ సైక్లోన్ వచ్చేసి క్లాక్ వైస్ రొటేట్ అవుతుంది. కొద్దిగా రివర్స్ ఉంటుంది, కన్ఫ్యూజ్ ఉంటుంది, మీకు క్లియర్ గా చెక్ చేసినంటే అర్థమవుతుంది. ఇస్తామా ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్ట్రోమ్స్, ఇప్పుడు ట్రాపికల్ సైక్లోన్ ఎలా ఫామ్ అవుతుంది, ఏం చేస్తుంది అనేది ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఇప్పుడు సముద్రంలోనే ట్రాపికల్ సైక్లోన్ ఫామ్ అవుతుంది, సముద్రంలో ఫామ్ అయ్యి చివరిగా ల్యాండ్ ఫాల్ వచ్చేసి ల్యాండ్ వచ్చి ఒక ల్యాండ్ సర్ఫేస్ కు వచ్చేసి అది ఎండ్ అయిపోతుంది. ఎందుకు అది ల్యాండ్ వచ్చి ఎండ్ అయిపోతుంది, సముద్రంలో ఫామ్ అవుతుంది అంటే దాని యొక్క సోర్స్. ఇప్పుడు ఒక సైక్లోన్ ఫామ్ అవ్వాలంటే, తుఫాన్ ఫామ్ అంటే దాని సోర్స్ ఏంటంటే ఆ సముద్రం యొక్క టెంపరేచర్ 26 డిగ్రీలు లేదంటే 27 డిగ్రీలు టెంపరేచర్ హీట్ ఎక్కిందంటే ఆ హీట్ వచ్చిన వల్ల ఆ వాటర్ వచ్చేసి ఎవాపరేట్ అవుతుంది. ఆ ఎవాపరేట్ అయ్యే ఎనర్జీని ఏమంటారంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ అంటాం. ఆ ఎనర్జీని యూజ్ చేసుకునేసి ఈ ఆవిరి అయిన తర్వాత అక్కడ నుంచి ఎయిర్ రొటేట్ అవుతుంది, కొరియాలిసిస్ ఫోర్స్ వల్ల అది రొటేట్ అవుతుంది. కానీ దానికి ఆపోజిట్ గా ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ఒకటి యాక్ట్ అవుతుంది. ఈ కొరియాలిసిస్ ఫోర్స్ ఒక పక్క, ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ ఒక పక్క, రెండు ఒకదానికోటి ఢీకొని లాస్ట్ కి ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ గెలుస్తుంది. సో అందువల్ల కొరియాలిసిస్ ఫోర్స్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. సో అందువల్ల ఇప్పుడు మనం లాస్ట్ కి ఏంటంటే ప్రెషర్ గ్రేడియంట్ ఫోర్స్ విన్ అయ్యి ఒక రెండు పోటీ వల్ల ఒక చక్రం లాగా, ఒక వరల్డ్ విండ్ లాగా, ఒక సుడిగాలి లాగా తిరిగి తుఫాన్ అనేది తయారవుతుంది. ఆ మధ్యలో ఏముంటుందంటే ఖాళీ ఉంటుంది. ఎప్పుడైనా మేము సుడిగాలి చూసారనుకోండి చుట్టూ గర్రం తిరుగుతుంటుంది, కానీ మధ్యలో చూసారంటే ఒక గ్యాప్ ఉంటుంది అదే. సో మళ్ళీ ఇప్పుడు ఎలా ఫామ్ అయింది అనేది చూద్దాము. మోస్ట్లీ ఈ సైక్లోన్ అనేది ట్రాపిక్ ఆఫ్ సారీ ఇది ట్రోపోస్పియర్ లోనే ఫామ్ అవుతుంది.
ట్రోపోపాస్ పైన సైక్లోన్ అనేది ఇన్సిడెంటే లేదు, కానీ మనం తెలిసి చదువుంటాము క్లౌడ్స్ ఏ మనకి ట్రోపోస్పియర్ లోనే ఉండేది. సో అందువల్ల వేరే ఆస్కారం లేదు, సో ట్రోపోస్పియర్ లోనే ఈ సైక్లోన్ ఫెనోమెనా అనేది ఉంటుంది. ఓకే నష్టం ఇక్కడ చూడండి, అందుకే ఇప్పుడు మనం ఒకవేళ ల్యాండ్కి వచ్చింది అనుకోండి ఈ సైక్లోన్, ఎందుకు ల్యాండ్కి వస్తే సైక్లోన్ ఎండ్ అయిపోతుందంటే దానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ సముద్రం నుండి, లాటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్. కానీ ల్యాండ్లో అంత ఎవాపరేషన్ ప్రొవైడ్ చేసే వాటర్ కానీ అంత హీట్ కానీ ఉండదు. సో అందువల్ల వాటర్ వేపర్ అంతా ఉండదు కాబట్టి, ఎనర్జీ ఉండదు కాబట్టి ల్యాండ్కి రాగానే అది ఫాల్ అయిపోతుంది. ఎందుకు సముద్రం నుంచి ల్యాండ్కే వస్తుంది, సముద్రం నుంచి సముద్రంలోనే తిరుక్కోకుండా అంటే, ఇక్కడ సముద్రం వచ్చేసి కొద్దిగా స్లోగా హీట్ అవుతుంది, ల్యాండ్ వచ్చేసి కొద్దిగా ఫాస్ట్ గా హీట్ అవుతుంది. సో అందువలనే ఈ తుఫాన్ అనేది సముద్రం నుంచి ల్యాండ్ వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము దాని స్ట్రక్చర్ ఓవర్ఫ్లో అంతా ఎలా ఉంది చూద్దాము. ఈ సెంటర్ లో ఖాళీ ఉంటుంది చూసాను చెప్పాం కదా, అది చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే మనం ఐ అని అంటాం. అక్కడ వచ్చేసి ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది, చుట్టూ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కానీ ఈ సెంటర్ ఐ లో మాత్రం మీకు ప్రెషర్ అనేది లో ప్రెషర్ ఉంటుంది. వేడి కూడా మీ తుఫాన్ లో చుట్టూ వైపులా చూసామంటే కొద్దిగా చల్లగా ఉంటుంది, కానీ ఆ సెంటర్ పార్ట్ ఐ మాత్రం కొద్దిగా వేడిగా ఉంటుంది, వామగా ఉంటుంది. అది సెంటర్ వచ్చేసి మీకు ఫాస్ట్ గా రొటేట్ అవుతుంది. నెక్స్ట్ ఎయిర్ ఫ్లోస్ ఇన్వర్డ్స్ అంటే గాలి అనేది ఎప్పుడు కానీ చుట్టుపక్కల నుంచి సెంటర్ వైపుగా మూవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాము నార్థన్ హెమిస్ఫియర్ లో క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ చూద్దాము. ఇప్పుడు చూడండి ఈ రొటేట్ అయ్యేటప్పుడు ఈ షేప్ చూసారా, ఒక ఫుట్బాల్ స్టేడియం లాగా ఉంది. ఈ ఐ అనేది ఒక ఫుట్బాల్ స్టేడియం లాగా లుక్ ఉంది. సో ఇలా ఉండేదాన్ని ఏమంటాం అంటే స్టేడియం ఎఫెక్ట్ అంటాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, సైక్లోన్ అనేది ఫుట్బాల్ స్టేడియం లాగా రౌండ్ గా తిరుగుతుంటది, అందువల్ల దాన్ని ఏమంటాము స్టేడియం ఎఫెక్ట్ అన్నాం. కానీ దానికి గాలి ఫోర్స్ ఉంటుంది, ఆ గాలి ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు ఆ గాలి ఫోర్స్ వల్లనే ఆ సైజ్ అనేది వ్యారీ అవుతుంది. ఒక్కొక్క సైక్లోన్ ఫోర్స్ ఎక్కువ ఉంటే పెద్ద సైక్లోన్ అవుతుంది, ఫోర్స్ ఎక్కువ ఉంటే చిన్న సైక్లోన్, అలాగా గేల్ ఫోర్స్ అంటారు, దాన్ని బట్టి ఆ సైక్లోన్ ని డిసైడ్ చేస్తారు. ఇంకా సైక్లోన్ మూమెంట్ గానీ అది ఫార్మేషన్ గానీ ఈ మాడెన్ జూలియన్ ఆసిలేషన్ అనే ఒక ప్రొసీజర్ అట్మాస్ఫియర్ లో జరుగుతుంది. సో దానివల్ల ఈ సైక్లోన్ మూమెంట్ ఇంకా ఫార్మేషన్ అనేది అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దీని గురించి మనం జియోగ్రఫీ టాపిక్స్ చెప్పేటప్పుడు క్లియర్ గా చూద్దాము. ఓకే నెక్స్ట్ మీకు చూద్దాము కోరియాలిసిస్ ఫోర్స్ ను ఓవర్కమ్ చేస్తుందన్నా. సో కోరియాలిసిస్ ఫోర్స్ ఇలా రొటేట్ ఉందంటే సో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లోనే మీకు సైక్లోన్ రొటేట్ అవుతుంది. నార్థన్ హెమిస్ఫియర్ లో ఎలా రొటేట్ అవుతుంది యాంటీ క్లాక్ వైజ్ చూడండి, మీ క్లాక్ మరీ వేసి మీకు చెప్తున్నాను యాంటీ క్లాక్ వైజ్ అంటే క్లాక్ తర్వాత. సదర్న్ హెమిస్ఫియర్ లో సైక్లోన్ అనేది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, ఖచ్చితంగా కోరియాలిసిస్ ఫోర్స్ కన్నా ఆపోజిట్ గానే సైక్లోన్ రొటేట్ అవుతుంది. కానీ సైక్లోన్ ఫామ్ అవడానికి కోరియాలిసిస్ ఫోర్స్ ఖచ్చితంగా అత్యవసరము. ఓకే నేస్తాం ఇక్కడ చూద్దాం ట్రాపికల్ సైక్లోన్ ఒక 50 సంవత్సరాలుగా ఎక్కడ ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది, దాని యొక్క రూట్స్ చూద్దాము. ఇక్కడ ఒకసారి చూసానంటే నేస్తామా 5 డిగ్రీస్ నార్త్ నుంచి 30 డిగ్రీస్ నార్త్ హెమిస్ఫియర్ లో చూసారంటే అతిగా సైక్లోన్ ఫామ్ అయ్యింది. ఇదే కదా 30 డిగ్రీస్ మరియు 5 డిగ్రీస్ హెమిస్ఫియర్ ఈ ఏరియాలోనే మీకు మొత్తం సైక్లోన్స్ ఫామ్ అయి ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి నార్త్ అండ్ సౌత్. ఈ మధ్యలో దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే ఇంటర్ కాంటినెంటల్ కన్వర్జెన్స్ జోన్స్ అని ఉంటుంది. అంటే మన సూర్యుడు కొద్దిసేపు నార్త్ కి కొద్ది సౌత్ కి మూవ్ అవుతా ఉంటారు, దాన్ని బట్టి మీకు ఇంటర్ కాంటినెంటల్ కన్వర్జెన్స్ జోన్ పైకి కిందకి మూవ్ అవుతుంది. సో దాన్ని బట్టి మీ సైక్లోన్ ఫార్మేషన్ కూడా కొద్దిగా 30 డిగ్రీస్ వెళ్ళడమో లేదంటే వెనక్కి రావడం ఇది ఈ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చూడండి నేస్తామా ఈక్వేటర్ కి 5 డిగ్రీలు నార్త్ 5 డిగ్రీలు సౌత్ లో ఎక్కడ గానీ సైక్లోన్ ఫామ్ అవ్వదు. ఇక్కడ చూడండి మొత్తం ఎంటీగా ఉందా, ఎందుకు ఎంటీగా ఉందంటే అక్కడ సైక్లోన్ ఫామ్ ఖచ్చితం కాదు ఈక్వేటర్ లో, ఎందుకంటే అక్కడ డోల్డ్రమ్స్ ఉంటాయి, అంటే చాలా కామ్ గా ఉంటది, గాలి వీచుడు కూడా చాలా తక్కువగా ఉంటది. ఇంకా కోరియాలిసిస్ ఫోర్స్ వచ్చేసి 0. నేను ముందే చెప్పాను ఒక సైక్లోన్ ఫామ్ అవ్వాలంటే మీకు అత్యధికంగా కోరియాలిసిస్ ఫోర్స్ అవసరం, కానీ ఈక్వేటర్ లో కోరియాలిసిస్ ఫోర్స్ ఎప్పుడు 0. మీరు పోల్స్ పోయే కొద్దీ కోరియాలిసిస్ ఫోర్స్ ఎక్కువ అవుతా ఉంటుంది. సో అందువలనే మీకు ఈక్వేటర్ లో సైక్లోన్ ఫామ్ కాదు. అదేలాగా 20 డిగ్రీస్ నార్త్ లో గానీ 20 డిగ్రీస్ సౌత్ లో గానీ హెమిస్ఫియర్ లో మీకు అత్యధికమైన సైక్లోన్స్ చూడొచ్చు. సో మీ సైక్లోన్ ఫామ్ అవుతున్న మ్యాక్సిమం 20 డిగ్రీస్ లోనే ఫామ్ అవుతుంది. అదేలాగా ట్రాపికల్ హై ప్రెషర్ జోన్ ఉంటుంది, అక్కడ కూడా మీకు సైక్లోన్ ఫామ్ కాదు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు సోర్స్ ఏదో చెప్పేసాను లాటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్, ఇంకా ఓషన్ వామ్ అవడము, ఇంకా టెంపరేచర్ కూడా చెప్పేసాను 27 డిగ్రీస్. ఇప్పుడు ట్రాపికల్ సైక్లోన్ డిస్ట్రిబ్యూషన్ ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు పెడుతున్నారు, అది ఎలాగని చూద్దాం. అమెరికాకి ఇరువైపులా ఒక సైక్లోన్ ఫామ్ అయిందంటే దాన్ని హరికేన్స్ అంటారు. మీరు హరికేన్ టైఫూన్ సైక్లోన్ అంటే వేరే వేరే అనుకోండి, ఒకే సైక్లోన్ కి ఒకే తుఫాన్ కి గల వేరు వేరు పేర్లు. సో అమెరికాకి ఇరువైపులా ఫామ్ అయిందంటే దాన్ని హరికేన్స్ అంటారు. అదేలాగా జపాన్ కి రష్యాకి చైనాకి ఈ ఏరియాలో ఎక్కడన్నా తుఫాన్ ఫామ్ అయిందంటే దాన్ని ఏమంటారు అంటే టైఫూన్స్ అంటారు. అదే మన ఇండియన్ ఓషన్ లో సైక్లోన్ ఫామ్ అయిందంటే దాన్ని సైక్లోన్స్ అని అంటారు. ఒకవేళ ఆస్ట్రేలియాలో ఫామ్ అయిందంటే దాన్ని విల్లీ విల్లీ అంటారు. ఇలా హరికేన్స్ ని టైఫూన్స్ స్టడీ చేసేది ఏ స్కేల్ యూజ్ చేసుకుని అంటే బియోఫోర్ట్ స్కేల్ అంటారు. దాన్ని యూజ్ చేసుకునేసి సైక్లోన్స్ హరికేన్స్ ని టైఫూన్స్ ని స్టడీ చేస్తారు. ఓకే నేస్తమా ఇప్పుడు ఇంకో టాపిక్ చెప్పబోతున్నాను, అది ఏంటంటే ఫూజీవారా ఎఫెక్ట్.
అంటే ఏంటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక తుఫాన్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక తుఫాన్ ఫామ్ అయింది, ఇవి రెండు ఉన్నాయి, కానీ ఈ రెండు దగ్గరికి రాగానే రాగానే ఒకదానికి ఒక అట్రాక్షన్ ఉంటుంది. దీనికి ఐ ఉంటుంది, దీనికి ఐ ఉంటుంది. ఐ అంటే ఏంటో చూపాను, ఈ మధ్యలో లో ప్రెషర్ ఏరియా అదే ఐ అంటాము, రొటేషన్ కి మెయిన్ సెంటర్ అదే ఉంటుంది. సో ఈ రెండు దగ్గరకు వచ్చే యుగాలకి ఏంటంటే ఈ రెండు సైక్లోన్ ప్యారలల్ గా రొటేట్ అవుతాయి. దీన్ని పట్టుకుని అంటే ఈ రెండు ఐస్ మధ్య ఒక సెంటర్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకునేసి ఈ రెండు సైక్లోన్ ఇలా రొటేట్ అవడం స్టార్ట్ చేస్తుంది. అలా అవుతూ 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 రెండు ఐస్ మెర్జ్ అయిపోయి ఒక లార్జ్ ఐ తయారయ్యి ఇప్పుడు రెండు సైక్లోన్స్ మెర్జ్ అయిపోయి ఒక పెద్ద సైక్లోన్ గా తయారవుతుంది. లేదంటే ఇది లార్జ్ సైక్లోన్ ఉన్నాయి, ఈ లార్జ్ సైక్లోన్ ఎప్పుడు చిన్న సైక్లోన్ ని కన్సూమ్ చేస్తుంది. సో ఇలా జరిగే ఎఫెక్ట్ ఏమంటే ఫ్యూజీవారా ఎఫెక్ట్ అంటారు. ఇది మోస్ట్లీ జపాన్ దగ్గర జరగడానికి ఆస్కారాలు ఎక్కువ. సో అందుకంటే ఫ్యూజీ అంటే ఒక జపాన్ లో ఉండే ఒక ప్లేస్, దాన్ని బట్టి ఆ ప్లేస్ చెప్పారని అనుకోవచ్చు. ఓకే నేస్తాం. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కానీ ట్రాపికల్ డిప్రెషన్, డిప్రెషన్, స్ట్రోమ్, సైక్లోన్ అని పేర్లు ఉంటాయి చూసారా, అల్పపీడనం అంటారు, తర్వాత తుఫాన్ వచ్చిందంటారు, పెను తుఫాన్ అంటారు, ఇలా పేర్లు పెంచుకుంటూ పోతారు. ఇదేంటంటే గాలి యొక్క వేగాన్ని బట్టి ఆ తుఫాను, అల్పపీడనమా, తుఫానా, లేదంటే అతిపెద్ద తుఫానా అనేది డిసైడ్ చేస్తారు. 65 కిలోమీటర్స్ పర్ హవర్ స్పీడ్ ఉంటే దాన్ని, దానికన్నా తక్కువ ఉంటే దాన్ని ట్రాపికల్ డిప్రెషన్ అంటారు. ఒకవేళ 65 కిలోమీటర్స్ పర్ హవర్ దాటిందంటే దాన్ని ట్రాపికల్ సైక్లోన్ అంటారు. అదే 88 కిలోమీటర్స్ పర్ హవర్ కన్నా ఇంకా ఎక్కువ దాటి 118 లోపు ఉంటే ఆ రేంజ్ ఏమంటే సివియర్ సైక్లోన్ అంటారు. ఇంకేంటంటే ఇంకా అంతకన్నా వేగం ఎక్కువై 220 కిలోమీటర్స్ పర్ హవర్ కన్నా అతి వేగంగా పోయిందంటే దాన్ని సూపర్ టైఫోన్ అంటారు, లేదంటే సూపర్ సైక్లోన్ అంటారు. ఓకే నేస్తమా, ఇది మీకు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఎయిర్ విండ్ని బట్టి దాని యొక్క వాల్యూస్ మారడం. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము. అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ తుఫాన్కి ఎదురుగా ఏమేమి చేశారు, ఏం ఎలాంటి విషయాలు చిన్న చిన్న ఫ్యాక్ట్స్ చూద్దాము. ఓకే నేస్తమా, ఇక్కడ చూడండి తుఫాన్ ఎలాగా మీరు దీపాలకి పిలిచిన చక్రంలా బాగా తిరుగుతున్నా అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు మన మనిషికి వర్సెస్ నేచర్కి, మనిషి ఎవరితోన్నా పోట్లాడచ్చు కానీ ఈ నేచర్తో పోట్లాడాలంటే ఓటమి మాత్రం గ్యారంటీ. అది ఎలాగనేది మనం ఇప్పుడు చూద్దాం నేస్తమా. ప్రాజెక్ట్ స్ట్రామ్ ఫోరీ అంటే ఏంటి, ఏం లేదు నేస్తమా, ఇలా తుఫాన్లు చేసి చాలా డ్యామేజ్ చేస్తుంది అనేసి 1960 మరియు 70లో అమెరికన్ కంట్రీ ఏం చేశారంటే ఒక ప్లాన్ చేశారు. సిల్వర్ అయోడైడ్ యూజ్ చేస్తుంది, సీడింగ్ చేశారు. అంటే ఆ తుఫాన్ యొక్క ఐని మనం మాయం చేస్తే తుఫాన్ మాయమైపోద్ది అన్నట్టుగా అనుకునేసి చేశారు. సో కానీ అలా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒకసారి సెంటర్ ఐని పోగొట్టారు, మళ్ళీ కాసేపు తర్వాత ఇంకా సముద్రం ఉండే ఎనర్జీని ఎక్కువ తీసుకునేసి చివరికి ఏమైందంటే ఇంకా బలమైన ఇంకో పెద్ద ఐతో పెద్ద తుఫాన్గా మారింది. సో వీళ్ళు ఎంతదా దాన్ని కంట్రోల్ చేద్దాం, నేచర్ని కంట్రోల్ చేద్దామని వీళ్ళు ఎంత ప్లాన్ చేసినా చివరికి ఏమైందంటే అది ఇంకా పెను తుఫాన్గా మారి చాలా పెద్ద లాస్ క్రియేట్ చేసిన. అప్పటి నుంచి నేచర్ తో పెట్టుకోవడం మానేసి ఆ ప్రాజెక్ట్ ని మానేశారు. దీన్ని ఏమంటారు, ప్రాజెక్ట్ స్టోమ్ ఫోరీ అంటారు. ఓకే నేస్తం, ఇప్పుడు ఫస్ట్ ఒక ట్రాపికల్ ట్రాపికల్ సైక్లోన్ అంటే దాని యొక్క హీట్ ఎనర్జీ ఎంత ఉందంటే 200 ఎక్సా జౌల్స్ పర్ డే అంట, అంటే దరిదాపులో 10^15 వాట్స్ అంట. అది ఎంత ఉంటుందంటే మన ప్రపంచం మొత్తం మనుషులు యూజ్ చేసే ఎనర్జీ కంటే 70 రెట్లు ఎక్కువ అంట. అలాగే 200 రెట్లు మనం ప్రపంచంలో ప్రొడ్యూస్ చేసే కరెంట్ కంటే ఎక్కువ ఎనర్జీని ఈ ట్రాపికల్ సైక్లోన్ కన్స్యూమ్ చేస్తానంట. ఇంకా చెప్పాలంటే మీరు ఒక 10 న్యూక్లియర్ వెపన్లు, మెగాటన్ న్యూక్లియర్ వెపన్లు 20 నిమిషాలకు ఒకటి పేలుతూ ఉంటుంటే ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఒక రోజుకి, అంత ఎనర్జీని ఒక సైక్లోన్, ఒక తుఫాన్ అనేది కన్స్యూమ్ చేస్తుంది. సో ఎంత బలవంతమైందో ఒకసారి చూడండి నేస్తామా. ఇప్పుడు చూడండి, వరల్డ్స్ వర్స్ట్ సైక్లోన్, ప్రపంచంలోనే అతి దారుణమైన సైక్లోన్ ఏంటంటే బోలా సైక్లోన్. ఇది నవంబర్ 13 వచ్చేసి 1970లో బంగ్లాదేశ్ని అటాక్ చేసింది. దరిదాపుల్లో 300,000 మంది చనిపోయారంట. అంత దారుణమైన సైక్లోన్. సో సైక్లోన్ చూడడానికి మాత్రం కానీ చాలా ప్రాణాలు తీసుకున్నాయి. సో ఎంత డేంజర్ అంటే అంత డేంజర్. సో చూద్దాం నేస్తమా, పేర్లు, నేమింగ్, సైక్లోన్ పేర్లు ఎవరు పెడతారు, ఎక్కడి నుంచి పెడతారు, ఎలా పెడతారు, ఏం చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ పేర్లు వచ్చేసి క్వీన్స్లాండ్ గవర్నమెంట్ చెందిన ఒక మెటీరియాలజిస్ట్ క్లెమెంట్ వ్రగేజ్ అనే అతను 1887-1907 వరకు అతను తన పేర్లు పెడుతున్నారు. కానీ ఆ తర్వాత ప్రపంచ యుద్ధం వచ్చింది, దాని ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయింది కాబట్టి ఆ పేర్లు పెట్టడం అంతా మానేశారు. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి వరల్డ్ మెటీరియలజికల్ ఆర్గనైజేషన్ కింద ఒక 11 రీజనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఏరియాకి, అంటే ఒక్కొక్క జోన్ కు ఒక ఆర్గనైజేషన్, 11 ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్స్ ఆ కంట్రీస్ అన్ని కలిపి పేర్లు ముందే డిసైడ్ చేసి మెటీరియలజికల్ ఆర్గనైజేషన్ ఇస్తే వాళ్ళు ఆమోదించి సో వచ్చే తుఫాన్లకు అన్నిటికీ పేర్లు పెట్టుకుంటా వస్తారు. అలాగే ఇప్పుడు తుఫాన్ వచ్చిందంటే మనకి వార్నింగ్ ఇస్తారు చూసారా. అలాగా 6 రీజన్లకి 6 ట్రాపికల్ వార్నింగ్ సిస్టమ్స్ అనేది యాక్ట్ అవుతూ ఉన్నాయి. ఇంకా నేస్తం ఇక్కడ చూద్దాం, నార్థన్ ఇండియన్ ఓషన్స్ లో, ఇప్పుడు మనం దీని గురించే చదవాలి ఎందుకంటే మన నార్థన్ ఇండియన్ ఓషన్స్ లో వచ్చే తుఫాన్ల గురించే మనం చూస్తున్నాం కాబట్టి. దీంట్లో పేర్లు పెట్టేది ఎవరంటే ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ పేర్లు పెడుతుంది. ఎలా పెడుతుంది అనేది చూడండి, అరేబియన్ సీలో కానీ, బే ఆఫ్ బెంగాల్లో కానీ, ఈ రెండింటిలో ఫామ్ అయ్యే తుఫాన్లకు అన్నిటి కూడా మన ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంటే పేర్లు పెడుతుంది. ఎలాగంటే 8 కంట్రీలు, బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మ్యాన్మార్, ఓమన్,
పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ ఈ కంట్రీస్ 8 కంట్రీలు కలిసి అందరూ పేర్లు ముందే ఇచ్చేస్తారు. ఆ పేర్లు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో సీక్వెన్స్ గా పెట్టేసి నెక్స్ట్ వచ్చే ప్రతి ఒక్క తుఫాన్కి ఎప్పుడు తుఫాన్ అవుతుంది 65 కిలోమీటర్ల వేగం కన్నా కిలోమీటర్ పర్ హవర్ వేగం కన్నా ఎక్కువ వేగంతో గాలి వీచిందంటే దాన్ని ఏమంటామంటే తుఫాన్ అంటాం. అంతకుముందు ఏం దానికన్నా తక్కువ ఉండిందంటే దాన్ని అల్పపీడనం అంటాం. సో అలా ఎప్పుడు తయారవుతుందో దాని ఇప్పుడు చూడండి, నార్థన్ హెమిస్పియర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సైక్లోన్ ఇండియన్ ఓషన్ లో 45 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్, అదేలాగా 100 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్. ఈ రెండు ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి, 45 డిగ్రీస్ ఈ మధ్యలో తుఫాన్ ఫామ్ అయితేనే మనకి ఐఎండి ఇండియన్ మెట్రోలజికల్ డిపార్ట్మెంట్ పేర్లు పెడుతుంది. ఎలా పేర్లు పెడుతుంది మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఈ 2 డిగ్రీస్ మధ్యలో ఫామ్ అయితే మన ఈ ఐఎండి అనేది పేర్లు పెడతారు. ఒకవేళ దాన్ని దాటిందంటే జపాన్ కి జపాన్ పెడుతుంది, పగాసా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇటుపక్క చేసి ఆఫ్రికన్ ఆర్గనైజేషన్స్ పెడతాయి. సో అలా ఒక్కొక్క దానికి ఒక ఆర్గనైజేషన్స్ ఉంది. సో క్లారిటీగా చూసుకుని ఇక మనకి అరేబియన్ సీలో మరి ఇండియన్ ఓషన్ లో దగ్గర ఎప్పుడు మనకి సైక్లోన్స్ ఎక్కువ ఫామ్ అవుతుంది, మే నెలలో అరేబియన్ సీలో ఎక్కువగా సైక్లోన్స్ హెవీగా ఫామ్ అవుతుంది. సో సైక్లోన్స్ అనేది 2 సార్లు మనకి ఎక్కువగా ఫామ్ అవుతుంది, మే మరియు నవంబర్ లో. మోస్ట్లీ అరేబియన్ సీలో మే నెల ఫామ్ అవుతుంది. ఆ మే నెల ఫామ్ అయితే మన ఇండియాకి రాదు, మాక్సిమం వచ్చేసి ఆఫ్రికాను పోయి అటాక్ చేస్తుంది. ఎందుకంటే మనకు తెలిసిందే కదా ట్రేడ్ విన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ సైక్లోన్స్ మూవ్ అవుతాయి. సో ఖచ్చితంగా ఈస్టర్న్ కోస్ట్ ని అటాక్ చేస్తుంది నవంబర్. ఇప్పుడు నార్త్ ఈస్ట్ మాన్సూన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో నార్త్ ఈస్ట్ మాన్సూన్ వస్తుంది. అప్పుడు గాలి ఎలా వీస్తుంది? ఈస్ట్ నుంచి వెస్ట్ కి వీస్తుంది. సో అందువల్ల ఇక్కడ ఫామ్ అయ్యే తుఫాన్ అని మన ఇండియాని అటాక్ చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నవంబర్ నెలలోనే మనకి ఈస్టర్న్ కోస్ట్ లో మోస్ట్లీ ఆంధ్ర, ఒడిశా, చెన్నై ఈ కోస్ట్ లో తుఫాన్ ఫామ్ అయ్యి అటాక్ చేస్తుంది. సో ఇప్పుడు పేర్లు ఎలా పెడతారు చూసేయండి. ముందే చూడండి ఇక్కడ 7th లైన్ చూడండి, మీకు అర్థం అవుతుంది. ఒకి, సాగర్, మెకున, డై, లూబన్, టిట్లీ, గజ, పెతాయ్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన పేర్లు. ఇందుకు రీసెంట్ గా మీరు ఒకే సైక్లోన్ అంటారు దారుణంగా హైట్ చేసింది ఇండియా. కేరళలో ఫ్లడ్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి ఒకే సైక్లోనే. సాగర్ సైక్లోన్, మెకునా సైక్లోన్, తర్వాత దయి, లుబన్, తర్వాత టిట్లీ. టిట్లీ మీరు ఉంటారు, టిట్లీ తర్వాత ఇప్పుడు ఫామ్ అయింది ఏంది, గజ. ముందే పేర్లు పెట్టేశారు. ఈ గజ అనే పేరు వచ్చి శ్రీలంక ప్రపోజ్ చేసింది. గజానికి ఏంటంటే ఏనుగు అని పేరు. సో టిట్లీ తర్వాత ఎవరు? గజ. టిట్లీ ఇచ్చింది ఎవరు? పాకిస్తాన్. నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ వచ్చే తుఫాన్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ క్లాస్ విన్నారంటే ఖచ్చితంగా తెలుసుంటది, పెతాయ్. పెతాయ్ అనే సైక్లోన్ ఎక్కడంటే థాయిలాండ్ పెట్టిన పేరు. నెక్స్ట్ ఏ సైక్లోన్ మన ఇండియన్ ఓషన్ లో ఫామ్ అయినా దానికి పేరు ఏం పెడతారు? పెతాయ్. తర్వాత వచ్చేసి ఫణి, తర్వాత వాయు, హికా, క్యార్. సో ఇండియా ఇచ్చిన పేర్లు ఏంటంటే సాగర్, వాయు, మేఘ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా సమా? సో ఇలాగ వాళ్ళు ముందే లిస్ట్ ఇచ్చేస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వాళ్ళు నేమ్స్ ని అరేంజ్ చేసి వచ్చే తుఫాన్లు కానీ పేర్లు వాళ్ళే పెట్టేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము 2018 లో వచ్చిన మేజర్ సైక్లోన్స్ ఏవి చూద్దాం. నేస్తామా? సాగర్ సైక్లోన్ వచ్చేసి మే 16-20 వచ్చింది. అది ఎక్కడ పోయి అటాక్ చేసింది చూడండి, హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో పోయి అటాక్ చేసింది. మెకునా సైక్లోన్ వచ్చేసి అదే మే నెలలో వచ్చింది. ఇది ఏమని అటాక్ చేసింది? ఇది దారుణంగా అక్కడ ఆల్రెడీ యుద్ధం జరిగి చాలా మంది లాస్ట్ లో మాల్ న్యూట్రిషన్స్ తో చాలా సఫర్ అవుతా ఉన్నారు. కానీ ఇది పోవడం వల్ల కాలర్ అవుట్ బ్రేక్ అయ్యి దరిదాపుల్లో 4000 మంది దాకా చనిపోయారు. ఇంకా దయ సైక్లోన్ వచ్చేసి మన ఒడిశా దాటునేసి మన ఇండియాలో రెయిన్ఫాల్ ఇచ్చింది, అది సెప్టెంబర్ నెలలో వచ్చింది. అలాగే లుబన్ సైక్లోన్, లుబన్, టిట్లీ రెండు ఒకేసారి ఫామ్ అయింది. నేస్తామా? లుబన్ వచ్చేసి ఏమన్నా అటాక్ చేసింది అదే టైంలో, టిట్లీ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ ని మరియు ఒడిశాను అటాక్ చేసింది. దాని ఫ్లో చూడండి ఎలా పోయిందండి. ఇప్పుడు వచ్చింది గజా సైక్లోన్, మోస్ట్లీ తమిళనాడు అటాక్ చేసింది. ఈ మధ్య తమిళ మీ క్రియేటర్స్ ట్రోలర్స్ అంతా దాని గురించి ట్రోలింగ్ చేసుకుంటారు, ఎందుకంటే చెన్నై తమిళనాడు మొత్తం రెడ్ అలర్ట్ ఇచ్చారు కాదు. ఇది నవంబర్15 వచ్చేసి నేలకి రీచ్ అవుతుందని చెప్పారు, అక్కడ తాగిపోతుందని ప్లాన్. తర్వాత ఏంటంటే దీని యొక్క వేగం వచ్చేసి 80 నుంచి 100 కిలోమీటర్ స్పీడ్ వస్తుంది. యాక్చువల్లీ ఇది ఆంధ్ర యొక్క సదర్న్ పార్ట్ చెన్నైని అటాక్ చేస్తుందని ప్లాన్ ఇలా వచ్చింది. కానీ ఇది యూటర్న్ తిరిగింది. ఇలా యూటర్న్ తిరగడానికి కారణం ఏంటంటే విండ్ స్పీడ్ వాటి వల్ల అది మారుతూ వస్తుంది. ఓకే నేస్తం, ఇక్కడ చూడండి ఇది ఎలా దీని డైరెక్షన్, గజా సైక్లోన్ యొక్క డైరెక్షన్ ఫ్లో చూసారు. ఇంకా నేస్తమా ఎఫెక్ట్స్ ఆఫ్ సైక్లోన్ చూద్దాం. సైక్లోన్ వచ్చిందంటే ఏమేమి ఎఫెక్ట్స్? ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన బిల్డింగ్లు అవి ఇవి అన్ని కూలిపోతాయి. సో దానికి మనం ఏం చేయాలా చూడండి. ఇక్కడ నేను ఎఫెక్ట్ చెప్పేటప్పుడు ప్రికాషన్స్ కూడా చెప్పేస్తున్నాను. సో మనం ఊరికే రేకుల షెడ్లు, పూరిళ్ళు ఇలాగ ఏకుండా సైక్లోన్ ఎఫెక్టెడ్ ఆ విన్ ప్రోన్ జోన్ అలాంటి ఏళ్ళలో మన గవర్నమెంట్ అప్రూవ్ చేయాలా పక్కా హౌసెస్ కి. మళ్ళీ ఏంటంటే కట్టడాలు వచ్చేసి కేర్ఫుల్ గా అంత ఈజీగా డ్యామేజ్ అయ్యేలాకుండా ఒక స్ట్రాంగ్ గా, ఎందుకంటే ఆల్రెడీ ఆ జోన్ లో సైక్లోన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం మార్చుకుంటూ ఖర్చు పెడుతూ ఉండలేం కదా. సో అలా ఎడ్యుకేషన్ తీయచ్చు. ఇంకా సముద్ర తీరంలో చెట్లు కానీ ఇవి కానీ ఏంటంటే
అలలు చాలా తీవ్రంగా ఉంటాయి. సో బీచ్ అనేసి బీచ్ మీద పోయి ఆడుకోవడం ఇలాంటివి మనం చేయకూడదు. సో అది మనం చేయాల్సిన స్టెప్స్. అలాగే ఫ్లడ్స్ వస్తుంది. సో ఫ్లడ్స్ వచ్చిందంటే ఎలాగా అంటే, ముందే మనం ప్రికాషనరీ అంటే పల్లము తక్కువ లోతున్న ప్రదేశాల్లో, లోతైన ప్రదేశాల్లో మనం ఉండకూడదు. సో ఎత్తైన ప్రదేశాలకు మనం ముందే మూవాలి. ఎందుకంటే ఇప్పుడు వార్నింగ్ ఇచ్చారు ఇక్కడ తుఫాన్ వస్తుందంటే మనం ముందు జాగ్రత్తగా అన్ని ప్రయత్నాలు చేసి ఇక్కడ నుంచి మన సేఫ్ అయిన ప్లేస్కి వెళ్ళిపోతూ ఉండాలి. ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్స్ కట్ చేసి చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది. ఆ హెవీ విండ్స్ వల్ల అన్ని మొత్తం పంటలన్నీ డ్యామేజ్ అవుతుంది. ఇది చాలా కష్టమైన, 8 నెలలు 10 నెలలు కష్టపడి పండించిన పంటలు ఒక్కరోజు ఒక గాలితో వాలి పడిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్టెప్స్ తీసుకునేసి వాళ్ళకి తగిన ఫండ్స్ కానీ ఇవి కానీ ఇవ్వాలి. ఇంకా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచి ఎగ్జాంపుల్ చూడాలంటే కేరళలో జరిగిన విషయం. ఇంకా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే చేపలు పట్టే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళకూడదు, వాళ్ళకైనా వార్నింగ్లు కానీ ఇన్ఫర్మేషన్స్ కానీ టైంగా అందాలా. ఇంకా ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనల్ని కాపాడడానికి ఎవరు వస్తారు? NDRF అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఆల్రెడీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ వచ్చేసి ఒడిశాలో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అది రీసెంట్ కరెంట్ అఫైర్స్, నేను కరెంట్ అఫైర్స్ టాపిక్ చెప్పేటప్పుడు చెప్పున్నాను. సో దయచేసి చూడండి, ఒడిశాలో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ తుఫాన్ రాకముందే వార్నింగ్ ఇవ్వడానికి ఇచ్చున్నారు. ఓకే, నెక్స్ట్ మన NDRF అనేది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. వాళ్ళే ముందు వచ్చి మనకి ఏదన్నా ప్రాబ్లమ్ కానీ ఏదన్నా మ్యాన్ మేడ్ డిజాస్టర్ కానీ నేచురల్ డిజాస్టర్స్ ముందు వచ్చేది ఎవరంటే NDRF వాళ్ళు వచ్చే మనకి సేవ్ చేయడానికి వస్తారు. అంతకన్నా ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్ అయితే ఆర్మీ పర్సన్స్ కూడా వస్తారు నేస్తమా. ఓకే ఫ్రెండ్స్, ఇదే మనం సైక్లోన్ గురించి తెలుసుకోవాల్సిన విషయం అంతా. గజా సైక్లోన్ అన్ని ఓకే నేస్తమా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SPV ఎడ్యుకేషన్ వరల్డ్. టుగెదర్ వీ క్రియేట్ ఎ బెటర్ వరల్డ్. Signing off, SP Rajan.